हेलो तेलुगु व्यूअर्स, वेलकम बैक टू ईटी एंड आल्सो वेलकम बैक टू अनदर वीडियो ऑफ मार्वल वर्सेस डीसी सीरीज। मार्वल अंड डीसी क्यारेक्टर्स अंटे मन अंदर की फस्ट गुर्तोच्चे क्यारेक्टर्स लो इंटेलिजेंट आयरन मैन अंड ब्रिलियंट बैटमैन क्यारेक्टर्स खच्चितंगा उंटाई। मरी अलांटि ई क्यारेक्टर्स नी मार्वल वर्सेस डीसी कंपारिजन लो कंपेर चेयपोते एला? सो अंदुकने मरी ई रोजु मन वीडियो लो मार्वल अंड डीसी ई रेंडु यूनिवर्स लोनि बिलियनर अंड ब्रिलियंट सूपर हीरोस अयिन आयरन मैन अंड बैटमैन नी कंपेर चेसेद्दाम। नेनु ई कंपारिजन नी पिक चेयडानिकि रीजन मी कामेंट्स। सो इलाने नेक्स्ट ए मार्वल वर्सेस डीसी कंपारिजन पेर कावालो आ पेर नी ई रोजु वीडियो యొక్క కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మరి ఈ రోజు వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మీరు ఐరన్ మ్యాన్ ఫ్యాన్ అయినా సరే బ్యాట్మ్యాన్ ఫ్యాన్ అయినా సరే మీ ఫ్యాన్ ఫీలింగ్స్ ని ఇక్కడే వదిలేసి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి। అప్పుడే మీరు ఈ కంపారిజన్ యొక్క రియల్ విన్నర్ ని యాక్సెప్ట్ చేయగలుగుతారు। ఇక ఈ వీడియోలోని ఈ టూ క్యారెక్టర్స్ కూడా ఫిక్షనలే అండ్ నేను చేస్తున్న ఈ కంపారిజన్ కూడా నాకు తెలిసిన కొన్ని పాజిబిలిటీస్ తో చేసిన ఫిక్షనల్ కంపారిజన్ మాత్రమే। మరి ఇలాంటి ఫిక్షనల్ కంపారిజన్స్ ని అండ్ మంచి మంచి కామిక్ స్టోరీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి। అండ్ అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో। బ్యాట్మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్ ఈ టూ క్యారెక్టర్స్ గురించి తెలియని మార్వెల్ అండ్ డీసీ ఫ్యాన్స్ ఉండరు అని అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు। మరి అలాంటి ఈ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్స్ గురించి కూడా అందరికీ బాగానే తెలిసి ఉంటుంది। కానీ ఈ క్యారెక్టర్స్ గురించే మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళ ఆరిజిన్స్ గురించి కూడా ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకుందాం। ఫస్ట్ గా డీసీ క్యారెక్టర్ అయిన బ్యాట్మ్యాన్ యొక్క ఆరిజిన్ గురించి చూద్దాం। బ్యాట్మ్యాన్ కి డిఫరెంట్ కామిక్ స్టోరీస్ లో డిఫరెంట్ ఆరిజిన్ స్టోరీస్ ఉన్నాయి। అయినప్పటికీ అందరికీ బాగా తెలిసిన నచ్చిన అండ్ మూవీస్ లో చూపించిన స్టోరీ మాత్రం ఒకటే। ఆ స్టోరీ ప్రకారం బ్యాట్మ్యాన్ సీక్రెట్ ఐడెంటిటీ నేమ్ వచ్చేసి బ్రూస్ వెయిన్। బ్రూస్ వెయిన్ పేరెంట్స్ డాక్టర్ థామస్ వెయిన్ అండ్ మార్తా। వీళ్ళందరూ గౌతమ్ సిటీ అనే ఒక ఫిక్షనల్ సిటీలో ఉంటారు। ఈ వెయిన్స్ ఫ్యామిలీ మొత్తం గౌతమ్ సిటీలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ। అలా వీళ్ళకున్న అంతులేని ఆస్తులతో థామస్ వెయిన్, మార్తా అండ్ బ్రూస్ వెయిన్ చాలా హ్యాపీ లైఫ్స్ ని లీడ్ చేస్తూ ఉంటారు। అయితే ఈ హ్యాపీనెస్ మొత్తం కూడా ఒక నైట్ లోనే సాడ్నెస్ గా మారిపోతుంది। వీళ్ళు ముగ్గురు ఒక లేట్ నైట్ మూవీ థియేటర్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర దొంగతనం చేసే ప్రాసెస్ లో థామస్ వెయిన్ ని అండ్ మార్తాని భయం అండ్ కంగారు వల్ల చంపేస్తాడు। ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి బ్రూస్ వెయిన్ యొక్క ఏజ్ జస్ట్ 8 ఇయర్స్। తన పేరెంట్స్ తన కళ్ళ ముందులే చంపబడటంతో చిన్నప్పుడే బ్రూస్ వెయిన్ గౌతమ్ సిటీని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని డిసైడ్ అవుతాడు। దానికోసమనే బ్రూస్ వెయిన్ తన మిగిలిన జీవితం మొత్తాన్ని డెడికేట్ చేస్తాడు। అయితే ఫస్ట్ లో బ్రూస్ వెయిన్ తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుతూనే క్రిమినల్స్ తో ఫైట్ చేసేవాడు। కానీ ఇలా క్రిమినల్స్ తో ఫైట్ చేస్తున్న బ్రూస్ వెయిన్ క్రైమ్ చేసేటప్పుడు క్రిమినల్స్ ఆపడం కాదు, క్రైమ్ చేయాలనుకునే క్రిమినల్స్ యొక్క ఆలోచనలను ఆపాలని రియలైజ్ అవుతాడు। అలా జరగాలంటే క్రైమ్ చేసే వాళ్ళు క్రైమ్ చేయాలంటేనే భయపడాలి। సో దానికోసమనే బ్రూస్ వెయిన్ బ్యాట్మ్యాన్ అనే ఒక కొత్త సీక్రెట్ ఐడెంటిటీతో క్రిమినల్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు। అలా బ్యాట్మ్యాన్ గౌతమ్ సిటీలో ఒక కొత్త సూపర్ హీరోగా ఈవిల్ పైన తన ఫైట్ ని స్టార్ట్ చేశాడు। ఇక మార్వెల్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ యొక్క ఆరిజిన్ విషయానికి వస్తే ఐరన్ మ్యాన్ రియల్ నేమ్ వచ్చేసి టోనీ స్టార్క్. టోనీ న్యూయార్క్ సిటీలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ బిజినెస్ పర్సన్, జీనియస్ సైంటిస్ట్ అండ్ ఇన్వెంటర్ అయిన హార్వర్డ్ స్టార్క్ అండ్ మారియా స్టార్క్ ల కొడుకు। అయితే కామిక్స్ లో హార్వర్డ్ స్టార్క్ టోనీని అడాప్ట్ చేసుకుంటాడు, కానీ ఎంసీయూ లో మాత్రం టోనీ స్టార్క్ హార్వర్డ్ స్టార్క్ యొక్క రియల్ సన్నే అని రైటర్స్ కన్ఫర్మ్ చేశారు। టోనీ స్టార్క్ తన టీనేజ్ లో ఉన్నప్పుడే తన పేరెంట్స్ ఇద్దరిని కూడా ఒక కార్ యాక్సిడెంట్ లో కోల్పోతాడు। ఈ యాక్సిడెంట్ ని ఎంసీయూ లో అయితే వింటర్ సోల్జర్ వీళ్ళిద్దరిని చంపేసి యాక్సిడెంట్ గా దాన్ని పోర్ట్రే చేసినట్టు చూపించారు। అదే కామిక్స్ లో అయితే హార్వర్డ్ స్టార్క్ యొక్క బిజినెస్ అపోనెంట్స్ హార్వర్డ్ స్టార్క్ యొక్క కార్ బ్రేక్స్ ని ఫెయిల్ చేసి ఈ యాక్సిడెంట్ కి రీజన్ అయినట్లు చూపించారు। తన పేరెంట్స్ చనిపోవడంతో టోనీ స్టార్క్ స్టార్క్ ఇండస్ట్రీస్ బిజినెస్ మొత్తాన్ని టేకప్ చేసి స్టార్క్ ఇండస్ట్రీస్ కి న్యూ వెపన్స్ ని క్రియేట్ చేసి వాటితో యుఎస్ గవర్నమెంట్ తో బిజినెస్ చేస్తూ ఉంటాడు। అయితే ఇలాంటి ఒక బిజినెస్ డీల్ లోనే టోనీని టెన్ రింగ్స్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బంధించి వాళ్ళ కోసమని ఒక పవర్ఫుల్ వెపన్ ని క్రియేట్ చేయమని బెదిరిస్తారు। సో ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వెపన్ ని క్రియేట్ చేయడానికి ఇచ్చిన లిమిటెడ్ ఎక్విప్మెంట్ తోనే తన ఫస్ట్ ఐరన్ ఆర్మర్ ని క్రియేట్ చేసిన టోనీ దాని సహాయంతో అక్కడ నుండి తప్పించుకొని తన కంపెనీ క్రియేట్ చేస్తున్న వెపన్స్ తప్పుడు మార్గంలో టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తున్నాయని తెలుసుకుని ఆ తర్వాత ఆ వెపన్ బిజినెస్ ని ఆపేసి మిగతా బిజినెస్ చేస్తూ తన ఆర్మర్ ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనకిప్పుడు ఎంసీయూ లో తెలిసిన ఐరన్ మ్యాన్ గా మారతాడు। సో ఇవే ఈ టూ పాప్ సూపర్ హీరోస్ యొక్క ఆరిజిన్ స్టోరీస్. ఇక మరి ఈ ఇద్దరు సూపర్ హీరోస్ ని కంపేర్ చేయాలంటే వీళ్ళ సూపర్ పవర్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా। మరి బ్యాట్మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్ ఈ ఇద్దరు సూపర్ హీరోస్ యొక్క సూపర్ పవర్స్ విషయానికి వస్తే ఏమీ లేవని చెప్పాలి. అవును, మీరు విందే నిజమే,
ఈ టూ క్యారెక్టర్స్ కూడా ఎటువంటి సూపర్ పవర్స్ లేవు, కానీ వీరిద్దరూ వాళ్ళ నార్మల్ హ్యూమన్ పవర్స్ ని వీళ్ళ ఇంటెలిజెన్స్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ లతో వాళ్ళ సూపర్ పవర్స్ గా మార్చుకున్నారు. మేబీ అందుకనే కావచ్చు మార్వెల్ అండ్ డీసీలో ఈ టూ హ్యూమన్ సూపర్ హీరోస్ అంత పాపులర్ అయ్యారు. సో మరి అలాంటి ఈ టూ హ్యూమన్ సూపర్ హీరోస్ యొక్క సూపర్ అబిలిటీస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ పాసిబిలిటీస్ లో వీళ్ళని కంపేర్ చేసి ఆ కంపారిజన్ లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ పాసిబిలిటీ ఉందో చూద్దాం. మరొక విషయం ఏంటంటే ఈ కంపారిజన్ వీళ్ళిద్దరు మూవీ వర్షన్ కంపారిజన్ మాత్రమే, ఎందుకంటే కామిక్స్ లో వీళ్ళిద్దరికి చాలా పవర్ఫుల్ ఆర్మర్స్ ఉన్నాయి. మీరు కానీ కావాలంటే ఈ ఆర్మర్స్ గురించి సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను, కానీ ప్రస్తుతానికైతే ఈ ఆర్మర్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వాటిని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం అనేది కష్టమవుతుంది. అదే కాకుండా ఎంత పవర్ఫుల్ ఆర్మర్స్ అయినప్పటికీ కూడా అవి ఈ టూ క్యారెక్టర్స్ యొక్క పవర్స్ కాదు, పవర్ఫుల్ ఫార్మ్స్ కాదు, అవి వీళ్ళకి జస్ట్ ఆర్మర్స్ మాత్రమే. వీళ్ళిద్దరి పవర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఆర్మర్స్ అండ్ గ్యాడ్జెట్స్ కాదు, వాటిని క్రియేట్ చేస్తున్న వీళ్ళ ఇంటెలిజెన్సే వీళ్ళ పవర్. సో కామిక్స్ లో అయినా మూవీస్ లో అయినా వీళ్ళిద్దరు సూపర్ ఎబిలిటీస్ సేమ్, అవే వీళ్ళ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, కాంబాట్ స్కిల్స్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో అందుకని వీళ్ళిద్దరి కంపారిజన్ ని అందరికి బాగా తెలిసిన మూవీస్ బేసిస్ పైన డిఫరెంట్ పాసిబిలిటీస్ లో కంపేర్ చేద్దాం. మరి ఆ పాసిబిలిటీస్ లో ఫస్ట్ పాసిబిలిటీగా ఇద్దరు కూడా వాళ్ళ ఆర్మర్స్ అండ్ గ్యాడ్జెట్స్ లేకుండా సడన్ గా ఫైట్ చేస్తే, అలా కానీ సడన్ గా బ్యాట్మెన్ అండ్ ఐరన్ మ్యాన్ ఫైట్ చేస్తే ఆ ఫైట్ లో ఖచ్చితంగా బ్యాట్మెన్ విన్ అవుతాడు. ఎందుకంటే బ్యాట్మెన్ తన పేరెంట్స్ చనిపోయినప్పుడు తనకు వచ్చిన బాధ, భయం, కోపాన్ని తన బాడీ బిల్డింగ్ కోసం అండ్ అలానే డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం యూజ్ చేశాడు. అలా బ్యాట్మెన్ నియర్లీ 127 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో పాటు వాటిలో తన ఎక్స్పర్ట్ గా కూడా అయ్యాడు. బ్యాట్మెన్ తన బాడీ లిమిట్స్ ని ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటాడు. అలా బ్యాట్మెన్ తన బాడీ స్ట్రెంత్ లెవెల్స్ ని పీక్ హ్యూమన్ లెవెల్ కి తీసుకెళ్లాడు. మరి అలాంటి బ్యాట్మెన్ ని ఐరన్ మ్యాన్ తన వచ్చిన యావరేజ్ కాంబాట్ స్కిల్స్ తో ఓడించడం అనేది ఇంపాసిబుల్. సో అందుకనే ఈ ఫైట్ లో ఖచ్చితంగా బ్యాట్మెన్ విన్ అవుతాడని చెప్పాను. ఇక సెకండ్ పాసిబిలిటీగా ఇద్దరు కూడా వాళ్ళ జనరల్ ఆర్మర్స్ అండ్ గ్యాడ్జెట్స్ తో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా సడన్ గా ఫైట్ చేస్తే, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ ఆర్మర్డ్ సడన్ ఫైట్ లో ఐరన్ మ్యాన్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఐరన్ మ్యాన్ తన ఆర్మర్ యొక్క హెల్ప్ తో బ్యాట్మెన్ పైన దూరం నుండి అటాక్ చేయగలడు. ఇక సెకండ్ది ఐరన్ మ్యాన్ కి ఫ్లయింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. వీటితో పాటు ఐరన్ మ్యాన్ సూట్ అనేది డిఫరెంట్ మిసైల్స్, రిపల్స్, బ్లాస్టర్స్, ఎనర్జీ బీమ్స్, ఇలా చాలా ఫైర్ పవర్ తో ఉంటుంది. బ్యాట్మెన్ యొక్క బ్యాట్ సూట్ అనేది బుల్లెట్ ప్రూఫ్ అయినప్పటికీ కూడా అది ఇలాంటి మిసైల్స్ ని అండ్ ఎనర్జీ బ్లాస్టర్ ని ఎదుర్కొనేంత డ్యూరబుల్ అయితే కాదు. ఒకవేళ బ్యాట్మెన్ ఈ మిసైల్స్ నుండి కూడా తన ఫ్లిప్ టెక్నిక్స్ ని యూజ్ చేసి తప్పించుకున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య జరిగే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ లో ఐరన్ మ్యాన్ యొక్క సూట్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాట్మెన్ ఫైటింగ్ స్కిల్స్ ని అండ్ ఫైటింగ్ స్టైల్ ని అనలైజ్ చేసి కౌంటర్ అటాక్ ని ప్రిపేర్ చేయగలదు. ఇక ఈ ఫైట్ లో బ్యాట్మెన్ తన బేసిక్ గ్యాడ్జెట్స్ లైక్ బ్యాట్ బాంబ్స్, బ్యాట్ ర్యాంక్స్, ఎలక్ట్రిక్ టీజర్, షార్ప్ బ్యాట్ ఆర్మర్ గ్లౌజ్, గన్స్, స్మోక్ అండ్ అలానే ఈఎంపి అటాక్స్ ఇలాంటివన్నీ బ్యాట్మెన్ యూజ్ చేసినా కూడా అవి ఐరన్ ఆర్మర్ పైన పెద్ద ఎఫెక్ట్ చూపించలేవు. ఎందుకంటే ఐరన్ ఆర్మర్ ఈజీగా వీటిని అన్నింటిని రెసిస్ట్ చేసుకోగలదు. సో అందుకనే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ అన్ప్రిపేర్డ్ ఆర్మర్ ఫైట్ లో ఐరన్ మ్యాన్ కే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా థర్డ్ పాసిబిలిటీ ప్రిపేర్డ్ ఫైట్, బ్యాట్మెన్ అండ్ ఐరన్ మ్యాన్. వీళ్ళిద్దరికి ఒకరితో మరొకరు ఫైట్ చేయాలని చెప్పి టైం ఇస్తే ఆ తర్వాత జరిగే ఫైట్ లో రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేయడమే కష్టం. ఎందుకంటే ఇద్దరు మోస్ట్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీని తమ చేతి వేళ్లతోనే ఆడుకునే వీళ్ళకి వాళ్ళు ఎవరితో ఫైట్ చేయబోతున్నారు అని ముందే తెలిస్తే అపోనెంట్స్ ని ఓడించడానికి యూజ్ అయ్యే ప్రతి పాసిబిలిటీతో కూడా వాళ్ళు ఆ ఫైట్ కోసమని సిద్ధమై ఉంటారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అని చెప్పడం కష్టమే కదా. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ ఫైట్ లో ఐరన్ మ్యాన్ కంటే కూడా బ్యాట్మెన్ కే విన్నింగ్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ విన్నింగ్ పాసిబిలిటీ అనేది టెక్నాలజీ వల్ల అయితే కాదు, ఈ ఫైట్ లో ఖచ్చితంగా టోనీ తన బెస్ట్ అండ్ హై లెవెల్ టెక్నాలజీని బ్యాట్మెన్ కి ఆపోజిట్ గా యూజ్ చేస్తాడు. ఈ ఐరన్ మ్యాన్ టెక్నాలజీ ఖచ్చితంగా బ్యాట్మెన్ టెక్నాలజీ కంటే కూడా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ ఫైట్ లో ఐరన్ మ్యాన్ కి ఆపోజిట్ గా బ్యాట్మెన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే అవి బ్యాట్మెన్ యొక్క వరల్డ్ క్లాస్ డిటెక్టివ్ స్కిల్స్ అండ్ గ్రౌండ్ వర్క్. ఈ ఫైట్ జరగక ముందే బ్యాట్మెన్ కి టోనీయే ఐరన్ మ్యాన్ అని బాగా తెలుసు, కానీ బ్యాట్మెన్ యొక్క సీక్రెట్ ఐడెంటిటీ కారణంగా బ్రూస్ వేయినే బ్యాట్మెన్ అని ఐరన్ మ్యాన్ కి తెలిసే ఛాన్స్ లేదు. సో బ్యాట్మెన్ ఆల్రెడీ ఒక ఎక్సలెంట్ డిటెక్టివ్ కావడంతో ఐరన్ మ్యాన్ తన కోసమని ఈ ఫైట్ లో ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయబోతున్నాడో ముందే డిటెక్ట్ చేసి దానికి ఎగ్జాక్ట్ గా కౌంటర్ స్ట్రాటజీస్ తోనే బ్యాట్మెన్ ఈ ఫైట్ లోకి దిగుతాడు. అండ్ అలానే బ్యాట్మెన్ కుదిరితే తను లేదంటే తనకు తెలిసిన మంచి హ్యాకర్స్ తోనూ ఐరన్ మ్యాన్ యొక్క ఏఐని కూడా హ్యాక్ చేసి కాంప్రమైజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు తెలుసు ఐరన్ మ్యాన్ యొక్క ఏఐని హ్యాక్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్కే అని, కానీ బ్యాట్మెన్ కామిక్స్ లో అండ్ యానిమేటెడ్ మూవీస్ లో ఏలియన్ టెక్నాలజీని కూడా హ్యాక్ చేయగలిగినంత ఇంటెలిజెంట్. సో
మూవీస్లో కూడా సేమ్ ఇంటెలిజెన్సే కదా, అందుకనే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. కానీ మరొక సైడ్ ఐరన్ మ్యాన్ కైతే తను బ్యాట్ మ్యాన్తో ఫైట్ చేయాలి అని మాత్రమే తెలుసు. అంతే తప్ప బ్యాట్ మ్యాన్ యొక్క ఐడెంటిటీ గురించైనా, లేదంటే బ్యాట్ మ్యాన్ టెక్నాలజీ లేదంటే వీక్నెసెస్ గురించైనా ఇలాంటివి ఏమాత్రం తెలియదు. అందుకనే ఈ అడ్వాంటేజెస్ కారణంగా ఈ ఫైట్లో బ్యాట్ మ్యాన్కే విన్నింగ్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. సో మొత్తానికి ఈ 3 పాసిబిలిటీస్లో 2 పాసిబిలిటీస్ విన్ అయిన కారణంగా ఈ రోజుటి మార్వల్ వర్సెస్ డీసీ సిరీస్లోని 3rd వీడియో అయిన బ్యాట్ మ్యాన్ వర్సెస్ ఐరన్ మ్యాన్ కంపారిజన్లో బ్యాట్ మ్యాన్ విన్నర్గా నిలిచాడు. ఈ కంపారిజన్ అనేది నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీస్తో చేసిన కంపారిజన్ మాత్రమే. మేబీ మీకు తెలిసిన వేరే పాసిబిలిటీస్ వల్ల మ్యాన్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మరి ఈ రోజుటి మార్వల్ వర్సెస్ డీసీ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. మెయిన్ గా నెక్స్ట్ ఏ కంపారిజన్ కావాలో ఆ కంపారిజన్ యొక్క పేరు ని ఈ రోజుటి వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో వచ్చిన మెజారిటీ పేరు ని నెక్స్ట్ మార్వల్ వర్సెస్ డీసీ సిరీస్ వీడియోలో కంపేర్ చేస్తాను. అలానే టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారి కోసం కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ET. గుడ్ బై.